కాల్ తీసుకుందామండి. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్కారం అండి, నా పేరు ప్రమీల అని భద్రాచలం చేస్తున్నాము. మీ సందేహం ఏంటో అడగండి. హలో, మీ సందేహం ఏంటో అడగండి. మరండి, మేము నమస్కారం గురువు గారు. అమ్మా, జయ శ్రీమన్నారాయణ చెప్పండి. అమ్మా, రోజు మనం ఇంట్లో పూజ చేసుకుంటామండి. ఏరుక అంటే నిత్య పూజ, ఎన్ని గంటల లోపల చేసుకోవాలి. సంకల్పము కోరుకుంటాం కదండి, గోతనామా సంకల్పం చదువుకుంటాము. అవి మనం మనసులో చదువుకోవాలా, బయట చెప్పుకోవాలా కోరిక అనేది ఏదైంది? నిత్య పూజ ఎప్పటి లోపల చేసుకోవాలి అంటే బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. బ్రాహ్మీ ముహూర్తం కాకుండా ఉంటే సూర్యోదయం కంటే కొంచెం ముందుగా చేసుకున్నా సరే పర్వాలేదు. సూర్యోదయం కంటే ముందు మొదలుపెట్టి సూర్యోదయం అయిపోయిన తర్వాత 7, 7:30 లోపల పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంటే బాగుంటుంది. కానీ ప్రస్తుతం మనం ఉండేటువంటి కాలంలో అంత ఉదయం లేచి లేదా మిగతా కార్యక్రమాలన్నీ కూడా పక్కన పెట్టేసి మనకు పూజ చేసుకోవడానికి కుదురుతుందా? కుదరకపోతే మామూలుగా పెద్దలు చెప్పేది ఏంటంటే మధ్యాహ్నం లోపల ఎటువంటి పూజా కార్యక్రమాలు ఉన్నా సరే పూర్తి చేసుకోవాలి. అంటే మనము చేసేటువంటి పూజ చేసేటువంటి విధానాన్ని బట్టి కొంతమంది ఊరికే దీపం పెట్టేసి ఓ 4 స్తోత్రాలు చదువుకుంటారు, లేదా ఒక లక్ష్మీ అష్టోత్తరము, లేదా ఒక శివ అష్టోత్తరము, లేదా ఒక అమ్మవారి స్తోత్రము చదువుకొని నైవేద్యం పెట్టి వేస్తారు. దానికి 5-10 నిమిషాలు పడుతుంది. అది బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకోవచ్చు, సూర్యోదయం కంటే ముందు కూడా చేసుకోవచ్చు. కొంతమంది రామాయణ పారాయణం చేస్తుంటారు, సుందరకాండ పారాయణాలు చేస్తుంటారు, కొంతమంది లలిత సహస్రనామం చేస్తుంటారు, కొంతమంది కొన్ని స్తోత్రాలు 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, 11 సార్లు చదువుతారు. మరి ఇటువంటి వాళ్ళు చదివేటప్పుడు వీరికి సమయం ఎక్కువ పడుతుంది. కొంతమంది హోమం చేసుకుంటారు, కొంతమంది వ్రతాలు చేసుకుంటారు. ఇటువంటివన్నీ కూడా ఆ సమయంలో చేసుకోవాలంటే కుదరదు. కాబట్టి మధ్యాహ్నం 12 లోపల పూజా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత భోజనం చేయాలి అని చెప్తారు. ఇది మీ మీ వసతిని బట్టి. పాత రోజుల్లో అయితే బ్రాహ్మీ ముహూర్తంలోనే పూజా కార్యక్రమాలు మొదలుపెట్టేవాళ్ళు, సూర్యోదయం లోపలే పూజా కార్యక్రమాలన్నీ కూడా జరిగిపోయాయి. కాబట్టి మీ వసతిని బట్టి, మీ వసతి ఇన్ని గంటల లోపలే, మళ్ళీ చెప్తాను, ఇన్ని గంటలకు పూజ చేయాలి, ఇన్ని గంటలలోపే పూజ చేయాలి, ఇన్ని గంటలకి చేస్తేనే బాగుంటుంది, రాహుకాలంలో చేయకూడదు, ఇంకేదో కాలంలో చేయకూడదు, వర్జం ఉన్నప్పుడు చేయకూడదు, స్వామి పూజ చేయడానికి ఎటువంటి కాలంతో సంబంధం లేదు. మనసు కలిగింది, మనసులో అనిపించింది, మధ్యాహ్నం పూట కూర్చొని ఉన్నాం, ఊరికే ఒకసారి విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకోవాలనిపించింది, దానికి ఎటువంటి నియమము లేదు. మధ్యాహ్నం 12 గంటలకే చదువుకోవచ్చు, 2 గంటలకే చదువుకోవచ్చు, 4 గంటలకి నిద్ర లేవగానే ఓ పక్కన ఒక ఆసనం వేసుకుని అంటే ఒక కుర్చీ వేసుకొని లేదా ఓ చాప వేసుకొని దానితో కూర్చొని విష్ణు స్తోత్ర పారాయణం చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి మనకు మనసు ముఖ్యం, మనసు చాలా ప్రధానం. అది కాకుండా మనం అన్నిటికీ భయపడి రీస్ట్రిక్షన్స్ పెట్టుకున్నాం అనుకోండి, అంటే మనకు మనకు నియమాలు పెట్టుకున్నామండి, ఇది ఈ సమయంలో చేస్తేనే బాగుంటుందా, ఈ సమయంలో చేస్తేనే బాగుంటుందా, కాదు. రెండోది సంకల్పం ఎలా చెప్పుకోవాలి, గట్టిగా చెప్పుకోవాలి అన్నారు. స్వామి మనలోపలే ఉన్నాడు అంతర్యామిలాగా. గట్టిగా చెప్పుకోవాల్సిన అంటే గట్టిగా అంటే ఎంత గట్టిగా చెప్పుకుంటాము? మనకు వినపడేటట్టుగా గట్టిగా చెప్పుకుంటే సరిపోతుంది. సంకల్పం చెప్పుకునేటప్పుడు, నేను సంకల్పం చెప్పుకునేటప్పుడు నాకు వినపడేటంత గట్టిగా చెప్పుకుంటే సరిపోతుంది. గట్టిగా అంటే 10 మందికి వినిపించేటట్టు. మన ఇంట్లో పూజ 10 మందికి వినిపించవలసినటువంటి అవసరం లేదు. అదే ఏ దేవాలయాల్లోనో 10 మంది గోత్రనామాలు చెప్పి సంకల్పం చెప్పి పూజ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు గట్టిగా చెప్పాలి. కానీ మన కోసము, మన ఇంట్లో వాళ్ళ కోసము మనము చేసుకునేటువంటి పూజని మనకు వినపడేంత గట్టిగా చెప్పుకుంటే సరిపోతుంది.